Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చూడకపోతే మళ్ళీ ఒక పర్యాయం చూడాల్సినటువంటి అవసరం ఉంది, వినాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? అలాంటి నిర్ణయం తీసుకోకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా విచ్ఛిన్నమైపోయి ఉండేది? రూపాయి లేనటువంటి పరిస్థితుల్లో ఒకే చోట కేంద్రీకరణ చేసి రాజధానిని ఒక మెగా సిటీని సృష్టించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పనేనా అన్నదాని మీద చాలా గొప్పగా విశ్లేషణ చేయడం జరిగింది. ఒక ఆర్థిక శాస్త్రవేత్త పరిధిలో ఆయన చాలా అకాడమిషియన్గా మాట్లాడడం చూస్తే ఎవరైనా దానికి కన్విన్స్ అవ్వక తప్పదు. ఇకపోతే ఇవాళ అది కౌన్సిల్లోకి వచ్చింది, శాసన మండలిలోకి. శాసన మండలిలో బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలని ప్రకారంగా ఎజెండా తయారు చేస్తారు. అందులో స్పష్టంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది, ఎజెండాలో స్పష్టంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. రెండు సబ్జెక్ట్స్ కూడా, ఒకటి గవర్నమెంట్ బిల్స్, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ బిల్స్ 2020, ఇది ఒక బిల్. రెండవది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీఎల్ బిల్ 2020, అంటే సిఆర్డిఏ రద్దు. ఈ రెండు బిల్స్ని కూడా అఫీషియల్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్లో నిర్ణయింపబడి దాని ఎజెండాలోకి తీసుకురాబడినటువంటి విషయాన్ని కౌన్సిల్ పెద్దలు మర్చిపోయి ఈ రెండింటిని కూడా అలౌ చేయడానికి కూడా చైర్మన్ గారు రిఫ్యూజ్ చేయడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను కౌన్సిల్లో 6 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది. లోకేష్ గారు అంటారు ఎప్పుడూ లేనిది 14 మంది మంత్రులు శాసన మండలిలో వచ్చి కూర్చున్నారు అని చెప్తున్నారు. 14 మంది కాదు లోకేష్, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 30 మంది మంత్రులు వచ్చి కూర్చునేవారు నాతో పోరాటం చేయడానికి. 30 మంది, ఈవేళ 14 మంది వస్తే అది తప్పు కింద చూస్తున్నారు. అది చైల్డిష్గా మాట్లాడడం అనేటువంటి మంచిది కాదు. ఇది పెద్దల సభ, పెద్దల సభలో తొంటరితనంగా మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు, రాజకీయం చేయకూడదు. ఇన్ని అడ్మిట్ చేయకుండా, అంటే ఈ రెండు ఈ బిల్స్ని మంత్రి ప్రవేశపెడతారు, ఇద్దరు మంత్రులు. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఇద్దరు మంత్రులకి ఉంది, ఈ రెండు బిల్లులు కూడా ప్రవేశపెట్టేటువంటి హక్కు ఉంది. చైర్మన్ నేను ప్రవేశపెట్టడానికి వీల్లేదని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే సబ్జెక్ట్ని రూల్ 71 ప్రకారంగా చర్చకు అనుమతిస్తానని పొద్దుటి నుంచి కూడా బేరసారాలు ఆడుతున్నారు. 2 సార్లు వాయిదా పడింది. ఇదేనా ప్రజాస్వామ్యం? రెండు బిల్స్ని అడ్మిట్ చేసి చర్చకు అనుమతించి, చర్చలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది, మీరు ఆ బిల్ని ఓటింగ్ తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వారి మెజారిటీ ఉంది కాబట్టి ఆ బిల్లును వ్యతిరేకించే పరిస్థితి ఉంటే దాన్ని వ్యతిరేకించండి, దాన్ని తీర్మానం చేయండి, ఈ బిల్లుని మేము ఆమోదించడం లేదు, తిరస్కరిస్తున్నామని చెప్పి ఈ సభ నిర్ణయం చేయొచ్చు, తీర్మానం చేయొచ్చు. అంతేగాని అసలు దీన్ని అడ్మిట్ చేయనని చైర్మన్ గారు అనడం చూస్తే సభా సంప్రదాయాల ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా చైర్మన్కి ఒక బిల్లుని అడ్మిట్ చేయాలా
అక్కర్లేదా అని నిర్ణయం తీసుకునేటువంటి హక్కు లేదు. నేను చెప్పింది సభ ప్రివిలేజెస్కి ఆటంకం కలుగుతుంది అని అనుకుంటే ఐఎమ్ రెడీ టు అటెండ్ ది కౌన్సిల్ అండ్ ఎక్స్ప్లెయిన్. చైర్మన్ గారికి అర్థం కాకపోతే నా స్టేట్మెంట్ని ప్రివిలేజ్ మోషన్ కింద తీసుకోదలుచుకుంటే నేను ఆహ్వానిస్తున్నాను, కౌన్సిల్కి వచ్చి నా స్టాండ్ నేను తెలియపరుస్తాను. ఏంటండి ఇది? ఒక బిల్లు పెడతారు, ప్రభుత్వం ఒక బిల్లు పెట్టిన తర్వాత అనేక రకాలైనటువంటి బిల్లు వస్తాయి. ఆ బిల్లు తాలూకు శాంటిటీని కానీ, మెరిట్స్ని కానీ, లాభ నష్టాలను కానీ, లిగాలిటీని కానీ ప్రశ్నించేటువంటి హక్కు చైర్మన్కి లేదు. ఏ బిల్లు ప్రవేశపెట్టబడినా ఆ బిల్లుని యథాతథంగా అడ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత చైర్మన్ గారికి ఉంది. గతంలో ఇటువంటి సన్నివేశాలే, సంఘటనలే జరిగాయి మాకు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగాయి. జరిగినప్పుడు ఈ స్టాండ్ నేను తీసుకోవడం జరిగింది. బిల్లుని అడ్మిట్ చేయకండిని చైర్మన్ మీద ప్రజలిస్తే నేను అది తప్పు దాన్ని చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్ లేదు. ఈ విషయంలో బిల్లుని అడ్మిట్ చేయడంలో డిస్క్రిషనరీ పవర్ లేదు. దాని లిగాలిటీ ఉందా, లిగాలిటీ లేదు కాబట్టి అడ్మిట్ చేయొద్దని అడిగారు. లిగాలిటీ ఉందా లేదా అన్నటువంటిది అది సభ తేలుస్తుంది. సభలోకి వెళ్ళిన తర్వాత, చర్చ అయిన తర్వాత అందరు సభ్యులు మాట్లాడతారు అది లీగల్గా వ్యాలిడ్డా వ్యాలిడ్ కాదా, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్, లీగల్లీ వ్యాలిడ్ ఆర్ నాట్, ఇవన్నీ నిర్ణయం చేసి లిగాలిటీ లేకపోతే దాన్ని వ్యతిరేకించండి. అంతేగాని అసలు హూ ఆర్ యూ టు డిసైడ్ ది వెలిడిటీ ఆఫ్ ది బిల్? హూ ఆర్ యూ టు రిజెక్ట్ ది అడ్మిషన్ ఆఫ్ ది బిల్? ఇది చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టేటువంటి చర్య. చైర్మన్ గారు సాధారణంగా ఇటువంటి అప్రజాస్వామిక విధానానికి పాల్పడే వ్యక్తి కాదని నాకు తెలుసు. ఆయనతో కూడా నేను చాలా కాలం ప్రయాణం చేశాను కాబట్టి. కానీ దీని వెనక ఉన్నటువంటి సూత్రధారి, పాత్రధారి నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి కావాల్సింది ఘర్షణ, సంఘర్షణ, తనులాటలు, కొట్లాటలు, దెబ్బలాటలు, ఇవన్నీ లేకపోతే ఆయన నిద్రపట్టదు. కౌన్సిల్ కూడా పాడు చేసేస్తారా? పెద్దల సభ అనిపించుకున్నటువంటి కౌన్సిల్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి, చైర్మన్ మెంబర్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ రకమైనటువంటి ఘర్షణ క్రియేట్ చేసి శాసనసభకు, శాసన మండలికి మధ్య ప్రతిష్టంభన, రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పాటు చేయడానికి, రాజ్యాంగ ప్రతిష్టంభన క్రియేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అప్రజాస్వామికం. చంద్రబాబు నాయుడు గారు నాకు దశాబ్దాలు తరబడి అధికారం ఉంది, అనుభవం ఉంది అని చెప్పినటువంటి మీరు, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉందని చెప్పినటువంటి మీరు ఈవేళ దయచేసి ప్రజాస్వామిక విధానాన్ని ఫస్ట్ పట్టించుకోండి. ఇది పద్ధతి కాదు. సభలో బీజేపీ వారు, పీడిఎఫ్ వారు, వారందరూ కూడా అపోజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తాలూకు స్టాండ్ అని. అది కరెక్ట్ కాదు. బిల్లు ప్రవేశపెట్టండి, బిల్లు మీద చర్చిద్దాం అని చెప్తే వినడం లేదు. మీద నుంచి ఆయన సిత్తు పెట్టుకొని కొడుతున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్మిట్ చేయొద్దని చెప్పి. అంటే ఇది రాజ్యాంగ ప్రతిష్టంభన కాదా? ఏం చేయాలి? నిర్ణయాలు దొరుకుతారండి ఇలాగా? 71 రూల్ కింద అడ్మిట్ చేయడం ఏంటండి? ఏ సబ్జెక్ట్ని అయితే ఎజెండాలో తీసుకొచ్చారో, ఏ సబ్జెక్ట్ అయితే బీఏసీలో పాస్ అయిందో ఆ సబ్జెక్ట్ని ఈవేళ ఎజెండాలో తీసుకురా వచ్చిన తర్వాత అదే సబ్జెక్ట్ని 71 రూల్ కింద ఎలా అడ్మిట్ చేస్తారండి? అర్థం ఉందా? దీని వెనక ఏమిటి అసలు మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇలా కొనసాగి ప్రతిష్టంభన కొనసాగించాలనా? ఈవేళ వాళ్ళు అవునో కాదో బిల్లుని ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఆ నిర్ణయాన్ని వాళ్ళు తెలియజేసి
ఫైనలైజ్ చేయాలి. చేస్తే రేపు శాసనసభ కౌన్సిల్ తాలూకు నిర్ణయాన్ని మళ్ళీ చర్చించి తగినటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు శాసనసభ సభ్యులు. ఇందులో వెలిడిటీ ఉంటే దాన్ని గమనిస్తారు. ఇందులో ఏవైనా అమెండ్మెంట్స్ చేయాల్సి వస్తే అమెండ్మెంట్స్ చేయండి, అవకాశం ఉంది కదా మీకు. ఈ బిల్లులో అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు, ఆ అమెండ్మెంట్స్ తీసుకురండి, మీకు కావాల్సినటువంటి అమెండ్మెంట్స్ అడగండి, వాటిని కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. యూఆర్ హ్యావింగ్ మెజారిటీ. ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా సభ్యులకు ఉన్నటువంటి హక్కుల్ని నేలరాచి ఒక రౌడీజం లాగా సభ్యుల్ని ప్రవర్తించండి అని ఆదేశాలు ఇవ్వడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదండి. అది మంచి పద్ధతి కాదు. ఇది భారతదేశం మొత్తం మీదే చాలా అవమానకరమైనటువంటి విధానంగా కౌన్సిల్ని డైరెక్ట్ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తగదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఇవాళ అన్ని విధాలుగా కూడా లోకేష్ గారు అందులో ఉంటూ ఇది ఏమైందో, ఒకవేళ ఇలాగా ఒక రూమర్ వచ్చింది కౌన్సిల్ రద్దు అయిపోతుందట అనేటువంటి రూమర్ రావడం మీడియాలో రాస్తున్నారు, దానికి రెస్పాండ్ అవుతున్నారు యనమల రామకృష్ణుడు గారు, ప్రతిపక్ష నాయకులు ఆయన రెస్పాండ్ అయ్యారు, లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. లోకేష్ గారు అడుగుతారు ఎవడిచ్చాడు ఈ అధికారం, కౌన్సిల్ రద్దు చేసేటువంటి అధికారం మీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాడు. నేర్చుకో బాబు, ఎవరిచ్చారో నేర్చుకో, తెలుసుకో. తెలుసుకోకుండా ఎవరిచ్చారని ప్రశ్నిస్తేలాగా, లేమేలాగా. మీ నాన్న అడుగు ఎవరిచ్చారో, మీ ఎదురున్న మీ తాతగారిని అడుగు, ఎన్టీ రామారావు గారిని ఎవరిచ్చారో, ఏ హక్కు ఉందని ఎన్టీ రామారావు గారు ఆనాడు శాసనమండలి రద్దు చేశారు 1985లో. 22 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో శాసనమండలి లేకుండా చేయడం అనేటువంటిది జరిగింది ఎన్టీ రామారావు గారి అభిష్ట ప్రకారంగా. ఇటువంటి పనులు చేసే శాసనమండలిని నడవకుండా చేసి శాసనమండలిలో బిజినెస్ ప్రభుత్వం తాలూకు బిల్స్ను పాస్ చేయకుండా చేసి అప్రజాస్వామికమైనటువంటి విధానంతో దౌర్జన్యం చేస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయి. అలాంటి పరిస్థితులను ఈవేళ మీరు సృష్టిస్తున్నారా? అంటే మీరు కావాలని శాసనమండలిని రద్దు చేయడానికి కావలసినటువంటి హంగామాని మీరే తయారు చేస్తున్నారు. అంటే మేము శాసనసభ జరగనివ్వం, ప్రతి బిల్లుని మేము అడ్డుకుంటాము. అడ్డుకోండి, అడ్డుకొని దాన్ని సజావుగా తిరస్కరించండి. తిరస్కరించకుండా మేము అడ్మిట్ చేయకుండా ఉంటాం, ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి విధానం సరైనటువంటిది కాదు.